హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రసన్న దిల్ వ్లాగ్స్. బేబీ ఫుడ్ సిరీస్లో భాగంగా చంటి పిల్లలకి బలం మరియు ఆరోగ్యాన్ని చేకూర్చే రాగి పౌడర్ అండ్ రాగి జావ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ పౌడర్ని నేను రాజుగారు అండ్ రమారావి గారు చెప్పిన ప్రాసెస్ ఫాలో అవుతూ తయారు చేశాను. ఇది పిల్లలకి అండ్ పెద్దలకి కూడా బలాన్ని చేకూరుస్తుందండి. మీరు కంపల్సరీ తయారు చేసి తీసుకోండి. సో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఇక్కడ నేను 1/4 కిలో రాగులు తీసుకుని 3 to 4 times వాష్ చేసుకున్నాను. ఈ విధంగా వాష్ చేసుకోవడం వల్ల అందులో ఉన్న మట్టి అండ్ పొట్టు తొలగిపోతాయి. ఈ విధంగా వాష్ చేశాక అందులో నీళ్లు వేసి 1 day వరకు నానబెట్టుకోవాలి. ఈ విధంగా నానిన రాగుల్ని ఒక పలుచటి కాటన్ క్లాత్ తీసుకుని అందులో వడకట్టుకోవాలి. ఇక్కడ ఒక విషయం చెప్పాలండి, ఈ రాగులు సేమ్ అదే వాటర్లో నానబెడితే 1 day వరకు ఉంచితే అవి కొంచెం స్మెల్ వస్తాయి. సో ఒక పూట తర్వాత మీరు వాటర్ చేంజ్ చేయండి, అప్పుడు ఎటువంటి స్మెల్ రాదు, ఫ్రెష్గా బాగుంటాయి. వీడియోలో చూపించిన విధంగా పలుచటి క్లాత్లో మనం నానబెట్టుకున్న రాగుల్ని వేసి నీళ్లు అన్నీ వడకట్టేసి ఆ క్లాత్ని బాగా మూట కింద కట్టి ఈ విధంగా ఒక పూట లేదా 1 day వరకు ఉంచుకోవచ్చు. ఈ విధంగా ఒక పూట తర్వాత ఓపెన్ చేస్తే చిన్ని చిన్ని మొలకలు వస్తాయండి రాగులకి. సో యాక్చువల్గా ఇలా రెడీ అయ్యాక మనం ఆరబెట్టేసుకోవచ్చు, బట్ నాకు ఒక పూట అయ్యేసరికి అది నైట్ టైం అయ్యింది. సో ఆరబెట్టడానికి ఎండ ఉండదు కదండి. సో నేను నెక్స్ట్ డే ఓపెన్ చేశాను. నెక్స్ట్ డే ఓపెన్ చేసేసరికి ఇలా పెద్ద పెద్ద మొలకలు వచ్చి చాలా బాగున్నాయి. ఇప్పుడు ఈ విధంగా మొలకలు వచ్చిన రాగుల్ని పలుచటి క్లాత్పై వేసి ఎండలో ఆరబెట్టుకోవాలి. ఈ రాగి పౌడర్ పిల్లలకైనా పెద్దలకైనా బోన్స్ స్ట్రాంగ్గా ఉండడానికి చాలా ఉపయోగపడతాయండి. ఈ విధంగా మొలకలు తెప్పించి పౌడర్ తయారు చేస్తే ఇంకొన్ని ఎక్కువ పోషకాలు మనకు అందుతాయి. ఇలా ఎండలో ఆరబెట్టాక బాగా ఆరాక మనం వీటిని ఒక 5 minutes ఫ్రై చేసుకోవాలండి. సో అప్పుడు పౌడర్ అనేది నిల్వ బాగా ఉంటుంది. ఇక్కడ మొలకలు అండ్ రాగులు ఒకేసారి వేసేస్తే రాగులు వేడికి మొలకలు కరిగిపోతాయని చెప్పి వచ్చినంత వరకు నేను మొలకల్ని సెపరేట్ చేశాను. సో ఈ విధంగా సెపరేట్ చేసి సో ఫస్ట్ రాగుల్ని ఫ్రై చేసుకున్నా. ఇంకా 5 to 8 minutes రాగుల్ని బాగా ఫ్రై చేశాక లాస్ట్లో ఒక 1 minute ముందు మొలకలు కూడా వేసి ఫ్రై చేసుకోండి. సో ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక వీటిని చల్లారనివ్వండి. చల్లారాక మనం పౌడర్ తయారు చేసుకోవడమే. సో మనం ఈ రాగుల్ని ఫైన్ పౌడర్గా తయారు చేసుకుని ఏదైనా స్టోరేజ్ బాక్స్లో నిల్వ చేసుకోవచ్చండి. 1 month వరకు యూస్ చేయొచ్చు. ఫ్రిడ్జ్ ఉంటే ఇంకొంతకాలం యూస్ చేయొచ్చు. ఇప్పుడు రాగి జావ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. మొదటగా ఒక బౌల్లో 1 cup వాటర్ తీసుకున్నానండి. అలాగే సెపరేట్ కప్లో కొంచెం వాటర్ తీసుకుని 1 spoon పౌడర్ వేసి మెత్తని పేస్ట్లా తయారు చేసుకుంటున్నా. ఎందుకంటే హాట్ వాటర్లో డైరెక్ట్ రాగి పౌడర్ వేస్తే అది గడ్డలు గడ్డల కింద ఫామ్ అయ్యి జావ కింద తయారవ్వదు. ఈ విధంగా వాటర్ బాగా మరిగాక మనం తయారు చేసుకున్న ఆ రాగి పేస్ట్ని ఆ వాటర్లో వేసి బాగా మరిగించుకోవాలి. ఈ విధంగా ఒక 10 to 15 minutes మరిగిస్తే మనకి కొంచెం దగ్గరగా అయినట్టు అనిపిస్తుందండి. ఇది మరీ దగ్గరగా అవనవసరం లేదు, ఎందుకంటే చల్లారాక ఇంకొంచెం చెక్కబడుతుంది. సో కొంచెం దగ్గరగా అయ్యాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని చల్లారబెట్టుకోవాలి. ఈ రాగి మాల్ట్ చల్లారాక కొంచెం పెరుగు అలాగే చిటికెడు సాల్ట్ వేసి బాగా మిక్స్ చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా చిక్కగా స్పూన్తో తింటే పిల్లలు ఓకే అండి. ఒకవేళ తినడానికి ఇష్టపడకపోతే ఇంకొంచెం మజ్జిగని లేదా వాటర్ని యాడ్ చేసి పలుచగా తాగేలా ట్రై చేయండి. అండ్ రాగులు పిల్లలకు కూడా బాగా అరుగుతాయండి. సో నిర్మోహమాటంగా మనం పిల్లలకి ఇది
తినిపించవచ్చు. అండ్ ఈ సమ్మర్లో వేడి చేయకుండా కూడా బాగా ఉపయోగపడుతుంది ఈ రాగిజావా చంటి పిల్లలకి. మనీ స్పెండ్ చేసి మరీ బయట మందులు వాడిన ఫుడ్నే ఎక్కువ ప్రిఫర్ చేయడం కాకుండా ఎంతో కొంత కొంచెం ఇటువంటి ఫుడ్ని కూడా మన ఇంట్లో తయారు చేసుకుంటే మన టైం స్పెండ్ చేసి పిల్లలు ఆరోగ్యంగా ఉంటారండి. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.